ये पूजैना, ये लोमैना, ये व्रतमैना, ये अभिषेकमैना, ये होममैना ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయ నమః. శివాయ గురవే నమః. ములుగు డాట్ కామ్ ప్రేక్షకులకు జ్ఞాన పశువునామా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ రోజు ముందుగా ఈ రాశి ఫలితాల్లో మేషరాశి, మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అనుకూల సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. నిత్యం జల్లేడు పొత్తులతో గణపతికి దీపారాధన చేయటం వల్ల సమస్యలు కొంతవరకు తీరిపోతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు మేము అందుకుంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. వాతావరణంలో స్వల్ప మార్పుల వల్ల ఆరోగ్యం మీద కొంత ప్రభావం చూపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. శుభకార్యాలు చక్కగా చేయగలుగుతారు. చిట్స్ చిల్లర బాకీలకు చెల్లించవలసిన ధనాన్ని అతి కష్టం మీద పూర్తి చేయగలుగుతారు. ప్రభుత్వపరమైన రాయితీలు, మినహాయింపులు, బిల్స్ సంబంధించిన కన్సల్టెన్స్ మొదలైనవి నిబంధనల్ని క్షుణ్ణంగా పరిశీలించి చిన్న ఆధారాన్ని పట్టుకొని సానుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. అందులో సందేహం లేదు. సానుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. అందులో సందేహం లేదు. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. వృషభరాశి వారు నూతన ప్రయత్నాలతో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. జీవిత భాగస్వామ్యం నుండి సహాయం అందుకుంటారు. వృత్తి వ్యాపార విషయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. స్త్రీలకు సంబంధించిన వివాదాలలో మీ పేరు లాగబడే అవకాశం ఉంది. మీకు లభించవలసిన ప్రయోజనాలకు మహిళల వలన ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రతిరోజు పది నిత్యం అష్టములుగా జనంతో దీపారాధన చేయటం సర్వదాక్షేమం. అదేవిధంగా సర్పదోష నివారణ కంకణాన్ని చేతికి ధరించండి. ఉద్యోగాలలో మంచి మార్పులు ఉంటాయి. వివాహ యత్నాలు కార్యక్రమాలు చక్కగా జరుగుతాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా శత్రువులు ప్రయోజనాలు ఆశించి మీతో తాత్కాలిక మిత్రత్వానికి రాజీ పైసలు సాగిస్తారు. అలాంటి ముందే గ్రహించి జాగ్రత్త పడతారు. వ్యాపారస్తులకు రొటేషన్లు బాగుంటాయి. నిత్యం నాగసిద్ధూరం ధరించండి. ఆర్థిక పరమైనటువంటి అంశాలు కొంతమేరకు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో కొన్ని అనుకోని మార్పులు వస్తాయి. కోర్టు సంబంధిత భూ వివాదాలు, స్థిరాస్తు సంబంధించిన వివాదాలు ఒక పరిష్కార దశకు చేరుకుంటాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. నిత్యం ఆరవళి పువ్వుతో మహాలక్ష్మి దేవిని పూజ చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు
epoojastore.in లో లాగిన్ అవ్వండి. కరకాడ రాజు వారు ఇతరులు గుడ్డిగా నమ్మి మోసపోయే సూచనలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్వల్పమైనటువంటి ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయి. సోదర వర్గం వల్ల నడ్డి పొందుతారు. సర్వరక్షాసురంతో స్నానమాచరించడం, రుద్రకవచాన్ని పఠించడం చెప్పదగినటువంటి సూచన. అదనపు ఆదాయం లభించే మార్గాలు అనుకూలమవుతాయి. వాహన సంబంధిత విషయాల్లో ఆటంకాలు, అధిక ఖర్చులు, గృహ అవసరాలకు ఖర్చులు మితిమీరిపోతాయి. కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోతుంది, ఇబ్బంది కలిగిస్తుంది. అదేవిధంగా విదేశీ సంబంధమైనటువంటి అవకాశాలు, ఉద్యోగాలు, సంబంధాలు మీ రక్త సంబంధికులకు, మీ కుటుంబ సభ్యులకు కలిసి వస్తాయి. ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ఈ వారం వాహనాలను అతివేగంగా నడుపుతారు, ఇది మంచిది కాదు. న్యాయ రంగంలోని వారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదం కాకుండా జాగ్రత్తలు వహించండి. నిత్యం అష్టముఖ గుగ్గిలతో ధూపమేయండి. శత్రువర్గం యొక్క కుట్రల్ని తిప్పికొడతారు. వృత్తి వ్యాపారములు, రాజకీయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఎందరూ ఏమి చేసినా దైవానుగ్రహం ఉంటే చెడు కూడా మంచిగా మారుతుందని రుజువవుతుంది. ఆరోగ్య విషయం మీద, కుటుంబ విషయం మీద, కుటుంబ పురోభితి మీద దృష్టి సారిస్తారు. అష్టముఖాదేలతో నిత్యం దీపారాధన చేయటం సర్వోత్తమైనటువంటి కార్యక్రమం. మహాలక్ష్మీదేవికి ఆరావళి కుక్కతోటి మహాదీతం పొడితోటి అర్చన చేయండి, అభిషేకం చేయండి. మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కన్యారాశి వారికి ఈ వారం ఆర్థిక లావాదేవీలు రాబసాడిగా సాగుతాయి. పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. నిత్యం నాగచంద్రం ధరించడం, అదేవిధంగా ఐశ్వర్య రాగితో స్నానం చేయటం శ్రేయస్కరం. వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఒడిదుడుకులు కొంతవరకు తీరుతాయి. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. కాకతాళీయంగా మీరు పరిచయం చేసుకున్న వ్యక్తులు మీ పలుకుబండి పేరుని అండం పెట్టుకుని అడ్డదారిలో ధనం సంపాదించే అవకాశం ఉంది. నిత్య వస్తువులుగా గుగ్గిలతో ధూపమేయండి. దీనివల్ల కొన్ని వతుకోలేని పరిస్థితుల్ని చాలా తేలిగ్గా తప్పించుకోగలుగుతారు. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ఈ రాజువారికి ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక స్థితి మెరుగుపడి కొంతవరకు రుణాలను తీరుస్తారు. క్రయ విక్రయాల్లో ఆలోచన చేసి ముందుకు సాగటం చెప్పదగినటువంటి సూచన. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఆకస్మికమైనటువంటి బదిలీలు ఉంటాయి. సంతతి విషయమై సిద్ధితో వచ్చినటువంటి అవసరం లేదని గ్రహించండి. ఊపిరి పెంచుకుంటారు. ఎలర్జీ, అజీర్తి వంటి స్వల్ప ఇబ్బందుల వల్ల అప్రమత్తంగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఒంటి వైఖరితోటి ఎవరిని లెక్క చేయకుండా మీ పనిని సక్రమంగా నిర్వహించడం వల్ల ఉద్యోగుల్లో సారచల్లం సంభవం. నిత్యం అసభ్యులుగా తేలతో
దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. లక్ష్మీతామర మొత్తుల్ని దీపారాధనలో ఉపయోగించండి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. రాజు వారికి ఆశించిన బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. వాయిదా పద్ధతిలో భూమి కొనుగోలు చేసే సూచనలు గోచరిస్తున్నాయి. కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆర్థిక ఒడిదుడుకు ఎదురైన అధిగమిస్తారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. వాహనాల విషయంలో మెలకు అవసరం. లక్ష్మీతామర వత్తులతో నిత్యం విశ్వదైవ సన్నిధిలో దీపారాధన చేయండి. వ్యాపారాల్లో అనుకూలత ఆశించిన స్థాయిలో ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు పొందుతారు. వృత్తి సంబంధమైన వ్యవహారాల్లో ఒత్తిడి అధికమవుతుంది. అందువల్ల శరీరం అలసటకు గురవుతుంది. స్థిరాస్తుల మరమ్మతులు, అమ్మకాలు, కొనుగోలు సంబంధించిన విషయాలు వీటన్నింటి కూడాను మే 28వ తేదీ వరకు వాయిదా వేయండి. ఆరోగ్య పట్ల జాగ్రత్త తీసుకోవడం మంచిది. అదేవిధంగా యశదేవత ప్రార్థన చేయండి. ఈ వారమంతా కూడా సర్వరక్షా చూర్ణంతో స్నానం చేయండి. సర్పదోష నివారణ చూర్ణాన్ని సర్వరక్షా చూర్ణంతో కలిపి స్నానం ఆచరించండి. ఇది చెప్పదగినటువంటి గొప్ప సూచన. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి బాగుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుసుకుంటారు. భూ సంబంధ విషయాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు బదిలీల సూచన. ఇచ్చిన మాట మీద నిలబెట్టుకోకుండా పలుమార్లు తప్పుకునేటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల మీకు మానసికమైన వేదన కలుగుతుంది, నిరుత్సాహం కలుగుతుంది. మనం కూడా స్వార్థం చూసుకోవాలని చెప్పి భావిస్తారు. ఏళ్ళ నాశనం నడుస్తుంది కాబట్టి అఘోర పాశుభోమం చేయించండి. అదేవిధంగా కాలభైర రూపుని మెడలో వేసుకోవడం, నిత్యం కాలభైర వస్త్రాన్ని పఠించడం, అష్టములుగా తేలతోటి పరమేశ్వరుడి దగ్గర దీపారాధన చేయటం, ఓం నమ శివాయ ఒత్తులు వెలిగించడం చెప్పదగినటువంటి సూచన. ఉత్తి ఉద్యోగాలలో, వ్యాపారాల్లో పలు మార్పులు చేసి లాభపడతారు. కళా సాహిత్య రంగాల్లో ఉన్నవారికి ప్రభుత్వం నుండి కొన్ని అవార్డులు లభిస్తాయి. పెట్టుబడులు, ముదుపులు మొదలగునవి అనుకూలిస్తాయి. సంతాన విద్యార్థుల విషయంలో మీకు కొంత ఆందోళన తప్పదు. నిత్యం సరస్వతీకాన్ని ధరించడం శ్రేయదాయకం. ఈ రాజు నిర్మించిన విద్యార్థిని విద్యార్థులు ఎలాంటి పరిస్థితుల్లో కూడాను సరస్వతి స్తోత్రాలు పఠించడం వల్ల, సరస్వతి తిలకాన్ని ధరించడం వల్ల, మీరు దక్షిణామూర్తిని రూపుని మెడలో వేసుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి ఈ వారం చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. నూతన వస్త్ర వాహనాలు కొనుగోలు చేస్తారు. స్వజనుల ఆరోగ్య విషయమై స్వల్ప జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. దూరప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. కుటుంబంలో సఖ్యత కోసం ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. నిత్యం ఐశ్వర్యరాగితో స్నానం చేయండి. వృత్తి ఉద్యోగాలలో మీ పై అధికారుల
ఒత్తిడి అధికమవుతుంది. నాగచతురాలు ధరించండి, నవగ్రహ దోషాలు పోతాయి, మంచిగా ఉపశమనం కలుగుతుంది, మానసిక ఉత్సాహాన్ని కలుగుతారు. ఇక కుంభరాశికి చెప్పబోయే ముందు అందరికీ ఒక విషయాన్ని మనం చేస్తున్నాను. ఉగాది రోజున పంచాంగ పట్ల మీరు విన్నారు, 3.5 గంటల సేపు ఆ కార్యక్రమం ములుగు .com ప్రసారమైంది. అందులో చెప్పినటువంటి ఒక అంశాన్ని ఇప్పుడు మీ ముందు చెప్తున్నాను. ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. అస్సాం ఎన్డీఏ కూటమి, పాండిచ్చేరి ఎన్డీఏ కూటమి, పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడు డిఎంకే, కేరళ ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీది అధికారంలోకి వస్తుంది, ఎల్డిఎఫ్తో అధికారం. తిరుపతి ఉప ఎన్నిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి, దరిష్ట నక్షత్రం కుంభరాశి, నడుసుల దశ గురువార దశ, లగ్నం కన్యాలగ్నం, గురువులో రాహువు నడుస్తున్నాడు, రాహువు మేషంలో ఉన్నాడు కాబట్టి అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. మేషంలో ఉన్న రాహుకి కోదండ రాహు అని చెప్పిన పేరు. ఈ కారణం చేత వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మంచి మెజారిటీతో గెలిచే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. అదేవిధంగా ఈ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడాను వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుంది, గ్రహగతులు ఆ విధంగా సూచిస్తున్నాయి. నేను ఇంకోటి కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను, ఫలానికి రాజారైన సూచయంతి బలేశ్వర గోవక్త తారతమస్య తమేకమ్మ వేద సభ్యుల ఫలితాల్ని మానవులు గ్రహగతులు అనుసరించి చెప్తారు. అతను నిజంగా ఏం జరుగుతుందో ఆ బ్రహ్మదేవుడి తప్ప మరెవరికి తెలియదు. ఇది జ్యోతిషాస్త్రం సంబంధించిన ఏ పుస్తకంలోనైనా మొట్టమొదటి శ్లోకం ఇదే ఉంటుంది. కాబట్టి గ్రహగతుల ఆధారంగా మనమన్నీ కూడాను ప్రయోగాత్మకమైనటువంటి ఆశాజనకమైనటువంటి చక్కటి శక్తితోటి చెప్పేటువంటి ప్రయత్నాలు చేయటం అంతవరకే పరిమితం. కానీ అది 120 రూపాయలు చెప్పగలుగుతారా చెప్పారంటే మిగతా వాళ్ళ విషయం గురించి నాకు తెలియదు, కానీ నేను మాత్రం చెప్పలేదు. అంతేకాకుండా నేను చెప్పిన జ్యోతిష్యంలో ఏదైనా ఫలిస్తే ఆ గొప్పతనం ఈ శాస్త్రాన్ని మనకు అందించినటువంటి మానీయ మనిషి బృందానికి చెందుతుంది. ఏదైనా విఫలమైతే అది పూర్తిగా నా పరిజ్ఞాన లోపం, నేను అంగీకరిస్తాను, అందులో ఎలాంటి మొహమాటం లేదు. నన్ను ఎప్పుడు కూడాను మీ కుటుంబ సభ్యుడిగా భావించండి. మీరు చూపించినటువంటి అభిమానాన్ని నేను మర్చిపోలేను. ఉగాది రోజున వెబ్సైట్లో నా ప్రోగ్రాం మీరు చూసి లక్షలాది మంది ఆదరించారు, నాకు అదే సంతోషం. ఇప్పుడు ఈ కరోనా వల్ల రాత్రిపూట ఇక్కడ కర్ఫ్యూ పెట్టారు, అందుకని ఆడియోలో ఈ రాశిఫలితాలు తెలియజేస్తున్నాను. ఒక 2-3 రోజులు గడిచిన తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి వీడియో ప్రోగ్రామ్ మామూలుగా యథాతథంగా వస్తుంది. ఈ విషయాన్ని మీరు సహృదయంతో అర్థం చేసుకోగలరు. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ఈ వారం మీకన్నా ఉన్నత శిఖరాల్లో ఉన్న వారిని ఆదర్శంగా తీసుకుంటారు, శుభకార్యాలు ఘనంగా చేస్తారు, పోటీతత్వాన్ని పెంచుకుంటారు, బౌన్సర్ల చెక్కులను గ్రహించడం కానీ తీసుకోవడం కానీ మీరు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవ్వడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. లిటిగేషన్ వ్యవహారాల్లో తలదూరుస్తారు,
అయితే నష్టపోరు. కొందరు స్వార్థ బుద్ధితో మీతో స్నేహం చేస్తారు. నిత్యం మీరు సుదర్శన కవచం పడించడం, తులసి కోటలో నీరు పోయటం మంచిది. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. గృహ సంబంధమైనటువంటి సమస్యలు ఎడతెరిపి లేకుండా మీ ఆలోచనల్ని మానసిక ఒత్తిడిని అధికం చేస్తాయి. సంతాన విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. నిత్యం అసంబులిక గుగ్గిలతో గృహంలో వ్యాపార స్థలంలో ధూపం వేయండి. మంచి జరుగుతుంది. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. మీనరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది వారం. వ్యాపారంలో రొటేషన్, తక్కువగా ఉన్న లాభాలు బాగుంటాయి. ఫార్మా కంపెనీల వాళ్ళకి, మందుల షాపుల వాళ్ళకి, మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వైద్య సంస్థలకి మంచి ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంది. వద్దంటే డబ్బు అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. అదే కోణంలో కొంత విమర్శలు కూడా వచ్చే అవకాశం ఉంది. మీడియాలో పొద్దుగుగ్గులు కూడాను మీ ఫార్మా కంపెనీల గురించి, హాస్పిటల్స్ గురించి చెడ్డపచారం అవడం, మీ మానసికమైనటువంటి వేదన కారణమవుతుంది. మనం రోగులకి మందులు ఇస్తున్నాం, వాళ్ళ కష్టాలు తెలుస్తున్నాం, వాళ్ళ రోగాలు పోతున్నాయి, వాళ్ళు ఆరోగ్యంగా ఇంటికి వెళ్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో మా వృత్తి మీద చేసుకుంటుంటే ఎందుకని మా మీద ఈ రకమైనటువంటి ఏడుపు అని చాలా మానసికంగా బాధపడతారు. ఎందుకంటే డాక్టర్ వృత్తిలోకి రావాలంటే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం, ఎంత డబ్బులు ఖర్చు పెట్టాం, ఎంత శ్రమ పడ్డాం. ఈరోజు ఏదో రోగం వచ్చి వాళ్ళు మా దగ్గరికి వస్తే ఫీజు తీసుకోవడం కూడా తప్పినా మేము ఉచిత సేవ చేయగలిగినటువంటి స్థితిలో లేవు. మేము టాటాలం కాదు, బిల్లాలం కాదు అనేటువంటి పద్ధతిలో వీరి మనసులో అనుకుని మీరందరూ ఒక గ్రూపుగా ఏర్పడి వీలైనంత వరకు తక్కువ డబ్బులు తీసుకొని మంచి వైద్యాన్ని అందించాలని ప్రయత్నాలు చేస్తారు. వివాహాది శుభకార్యాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఉద్యోగ సంబంధ విషయాల్లో మీరు మంచి ఫలితాలు సాధిస్తారు. దేశ విదేశీయాల సంబంధమైన విషయాలు, విదేశాల చదువుకునేటువంటి విషయాలు, విదేశాల్లో ఉద్యోగం చేసే అంశాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. చెప్పినటువంటి ఈ జ్యోతిష ఫలితాల్లో ఒక చిన్న మాట మనం చేస్తున్నాను. పశ్చిమ బెంగాల్లో ఎంఐఏ పోటీ చేస్తుంది కనుక కొద్దిపాటి చేదు అనుభవాలు తృణమూల్ కాంగ్రెస్ కి రావచ్చు. మేషం నుంచి మీన వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాక ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వేజన శుక్రభవంతు. ఓం శాంతి శాంతి శాంతి.